ఆదివాసీ లంబాడీల రిజర్వేషన్ అంశం వెనుక స్వార్థమైన సీట్ల రాజకీయం దాగి ఉందని, శాసనసభ ఎన్నికల్లో అది నిరూపితమైందని, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోడెం నగేష్ వ్యాఖ్యానించారు. ఆదివాసీ ప్రజల అమాయకత్వాన్ని సాకుగా చూపించి ఓట్లు పొందాలనుకునే వారి ఆలోచన నెరవేరదన్నారు. తెరాసలోను అసమ్మతి సహజమేనని, దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. ఎన్నికల అనంతరం ఆదిలాబాద్ జిల్లాకు తప్పకుండా గిరిజన విశ్వవిద్యాలయం తీసుకొస్తానంటున్న గోడెం నగేష్ తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో గోడెం నగేష్ స్థానం సుస్థిరమైనది. తానొవ్వక ఇతరును నొప్పించని మనస్తత్వం ఆయనది. కానీ రాజకీయాల్లో ఇది సరైనది కాదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి రెండోసారి మిమ్మల్నే గెలిపించాలని ఎందుకు కోరుకుంటారు? మేము పార్లమెంటు సభ్యులుగా ఇటు జిల్లాకు సంబంధించినటువంటి విషయాల పట్ల కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల పట్ల కావచ్చు, అనేకమైనటువంటి సమయాల్లో సందర్భాలలో కేంద్రంలోటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి నిధులు రాబట్టడంలో, ముఖ్యంగా నేషనల్ హైవేస్ కన్వర్షన్ చేసుకోవడంలో, అదే మాదిరిగా కొన్ని చాలా విషయాలు ఇక్కడ మేము విజయం సాధించాం. కాబట్టి మేము మళ్ళీ మరి ఓటు అడుగుతా ఉన్నాం. గడిచిన 5 ఏళ్లలో మీరు ఇంత గొప్పగా పనులు చేసినామని చెప్తున్నారు, కానీ ఆదిలాబాద్ కేంద్ర బిందువుగా ఉన్న సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరించడంలో మీరు పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేదనే ఆరోపణ ఉంది, ఏమంటారు? మా ప్రయత్నంలో ఎక్కడ లోపం లేదు, ఎందుకంటే మేము ప్రధానమంత్రి వరకు కూడా దాన్ని తీసుకెళ్ళాం, చర్చలు జరిపినాం, కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారులతోటి, రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో జాయింట్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక పక్కనేమో చర్చలు జరుగుతూ ఉంటే కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా వచ్చి, లేదు లేదు హమ్ జరూర్ ఇస్కో, మేము పునరుద్ధరిస్తాం అని చెప్పారు. ద్వంద్వ వైఖరి. ఒక పక్కనేమో మాకిది వయబుల్ కాదు, మేము ప్రారంభించలేమని చెప్పేసి ఒక పక్క ఉత్తరాలు మాకు రాస్తూనే, మరి ఈరోజు మరి ఆ విధంగా బీజేపీ ద్వంద్వ వైఖరి వల్ల మరి ఈరోజు కాదు, మేము ప్రైవేట్కి అప్పజెప్తాం కాదు, దీన్ని బిడ్ పెట్టుకొని అమ్మేస్తామనే విధంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది. బీజేపీ అట్లా ద్వంద్వ వైఖరి ప్రమాణాలను పాటించిన సమయంలో దాన్ని మీరు ప్రజలకు తీసుకెళ్ళడం లేకపోవడానికి కారణమేంటి? ఇప్పటికైనా ప్రజలకు దానికి అసలు కథ వివరించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? తప్పకుండా. ఇది కూడా జస్ట్ ఒక 3-4 మంత్స్ బ్యాకే ఈ సమాచారం మాకు వచ్చింది. మొదలేమో వయబుల్ లేదు, మేము దీన్ని ప్రయత్నిస్తున్నాం, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, నేషనల్ హైవే అథారిటీకి ఇస్తే, నేషనల్ హైవే రోడ్స్కి సిమెంట్ ఉపయోగిస్తే మరి దానివల్ల మనకు లాభాలు వస్తాయని చెప్పేసి చర్చలు చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి ఈ టేకన్ ఓవర్, ఇది సిమెంట్ని ఇది పరిశ్రమని చేస్తే, కానీ చివరికి ఏం చేశారంటే ఇది సాధ్యం కాదని చెప్పేసి ఈ మధ్యనే ఒక 3-4 మంత్స్ బ్యాక్ దీనిని అమ్మాలని చెప్పేసి ఇంటర్నల్గా వాళ్ళు చర్చలు చేశారు, అది మాకు సమాచారం ఉంది. ఆదిలాబాద్ కేంద్రంగా ఉన్న ఏరో డ్రమ్ని కాకుండా ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు ఆదిలాబాదు ఎన్నికల ప్రచారంలో బాగా. అది ఇప్పటి వరకు కూడా ఒక అడుగు ముందుకు పడలేదనే ఆరోపణ ప్రతిపక్షాల నుంచి వినిపిస్తుంది. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీ స్థాయిలో దీని మీద ఏదైనా కదలిక తీసుకోవడానికి మీరు చేసిన ప్రయత్నం ఏమిటి? ఇది కూడా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి 2 సార్లు ఢిల్లీకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి ఉత్తరంలో కూడా ఉంది, ఎందుకంటే ల్యాండ్ ఉంది, మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. 369 ఎకర్స్ ఏమో ఆల్రెడీ ఎరోడ్రామ్ది ఉంది, మేము ఇంకా దాదాపుగా 1500 ఎకరాలు అక్వైర్ చేసుకొని మేము రెడీ పెట్టుకున్నాం. కానీ ఒక పక్క ఏమంటారంటే నోటితోటే ఇస్తామని చెప్పేసి నొసట్లతోటి ఎక్కిరిచ్చే పరిస్థితి మాత్రం కనబడ్డది, క్లియర్ కట్గా బీజేపీ ప్రభుత్వం యొక్క కనబడ్డది. మేము చాలా ఆశించాం, ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీ ప్రభుత్వానికి వచ్చింది, తప్పకుండా మంచి చేస్తారని చెప్పేసి ఆశించాం. అంటే మేము చేసేదల్లా వాళ్ళకి కావలసినటువంటి ల్యాండ్ అక్వైర్ చేసి ఇవ్వడం,
వీఆర్ రెడీ. గత 4-5 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన విశ్వవిద్యాలయం కావాలనే వాదన డిమాండ్ బాగా వినిపించింది. ఒక దశలో ఆదిలాబాద్కే విశ్వవిద్యాలయం వస్తుందనే భావన కూడా వచ్చింది, కానీ అది పక్క జిల్లాకు వెళ్ళిపోయింది. ఇది పార్లమెంట్ సభ్యుడిగా నగేష్ చొరవ చూపింటే వచ్చేదనే అభిప్రాయం కూడా సర్వత్ర వినిపిస్తుంది. దీనికి మీరు సమాధానం ఏంటి? గిరిజన విశ్వవిద్యాలయం కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రానికి ఒక గిరిజన విశ్వవిద్యాలయం ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం, భాజపా ప్రభుత్వం. కానీ ఈరోజు యూనివర్సిటీ లేనటువంటి జిల్లా మన జిల్లా. మేము దీన్ని ఛాలెంజ్గా తీసుకుంటా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాకి మేము ముఖ్యమంత్రి గారికి అనేక అంశాల్లో అనేక సందర్భాల్లో కలిసినాం. కాబట్టి తప్పకుండా మనం ఆదిలాబాద్ జిల్లాకి యూనివర్సిటీని స్టేట్ గవర్నమెంట్ ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎస్టీకి కేటాయించిన పార్లమెంటు స్థానం నుంచి ఒక ఆదివాసి తెగ నుంచి మీరు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. అంతకుముందు మంత్రిగాను శాసనసభ్యులుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కానీ ఇటీవల కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఎగిసిపడింది. దానికి మీరు కూడా సాక్షిభూతమే. అలాంటి సమయంలో పార్లమెంటు సభలో ఒక గళం వినిపించాలనే డిమాండ్ బాగా వచ్చింది. అలాంటి సమయంలో మీరు పట్టించుకోవలేదనే భావన ఆదివాసీలో కూడా వ్యక్తమవుతుంది. ఏం సమాధానం చెప్తారు? నేను బిగినింగ్ నుంచి చెప్పాను, ఇది జాతి కోసం చేయడం లేదు, ఇది స్వార్థం కోసం చేస్తూ ఉన్నారు, టికెట్ల కోసం చేస్తూ ఉన్నారు, పదవుల కోసం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పా. ఈరోజు అదే రుజువు అవుతూ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు అసెంబ్లీ టికెట్ల కోసం, తర్వాత ఎందుకంటే జాతిని మొత్తం జూయించేసి టికెట్ సాధించడం కోసం చిత్తశుద్ధితో చేసింది కాదు. అంటే నేను చాలా సందర్భాలు చెప్పాను, అంటే గళం వినిపిస్తే, ఎందుకంటే నాకు తెలుసు ఎంతో కొంత కాన్స్టిట్యూషన్ తెలుసు, ఎంతో కొంత లా తెలుసు. ఒక్క పార్లమెంట్ మెంబర్ అక్కడ ఏదో మాట్లాడంగానే కాదు. కానీ ఇది రాజకీయమైనటువంటి దురుద్దేశం ఉంది కాబట్టి జాతిని ఒక దగ్గర తీసుకొని తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప చిత్తశుద్ధితో చేసింది కాదు అని చెప్పేసి అసెంబ్లీ ఎలక్షన్స్లోనే నిరూపితమైపోయింది. ప్రధానంగా ఇప్పుడు సోయం బాపురావే ఈ నినాదానికి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటున్నారు. ఆయనే ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన కూడా మీ మీనే వేలెత్తి చూపుతున్నారు. ఆయనలాగా మీరు అతన్ని నేరుగా వేలెత్తి చూపెట్టి మీ జాతికి సంబంధించిన వాళ్ళని చైతన్యం తీసుకురావడంలో మీరెందుకు ఆసక్తి చూపడం లేదు? ఎప్పుడు ఏర్పడుతుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏర్పడుతుంది. ఎందుకంటే మొన్న జాతి అంతా ఒకటైనప్పటికీ, ఎందుకంటే అంతకుముందు అనుకున్నారు ఏదో అని చెప్పేసి, అంటే మా కోసం ఏదో చేస్తున్నాడని చెప్పేసి, కానీ మా వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఇది మా కోసం కాదు, తన స్వార్థం కోసం చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళే తగినటువంటి బుద్ధి చెప్తారు. పార్లమెంటేరియన్గా మీరు ఒక మాట చెప్పండి సార్, ఆదిలాబాద్ జిల్లాలో 1976 తర్వాత ఈ రిజర్వేషన్ అంశంలో వచ్చిన లంబాడీలను తొలగించాలనే తుడుందెబ్బ నినాదం సహేతుకమైనదే కాదు? పార్లమెంట్లో ఒక చట్టం చేసిన తర్వాత ఐజే ఒక పార్లమెంట్ మెంబర్గా ఎందుకంటే దాన్ని కామెంట్ చేయలేం. నేను చెప్పిన మీకు కావాలంటే కోర్టుకు వెళ్ళండి. పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత ఇంకా కోర్టు దర్వాజలు ఓపెన్ చేయాలి, కోర్టుకు మెట్లెక్కాలి. తెలిసినట్టు మా మేధావులు, మా ఆదివాసి మేధావులు అదే పనిచేశారు. రాజకీయంగా అవసరం కోసం చేసిన వాళ్ళు ఈ విధంగా చేస్తారు. మా మేధావులు ఎవరైతే ఈరోజు ఆధార్ సొసైటీ ఉంది, ఎంప్లాయీస్ ఇవన్నీ చాలామంది మేధావులు ఉన్నారు, మా ఆదివాసి మేధావులు, వాళ్ళు అదే పని, వాళ్ళు కూడా అదే చెప్పారు ఇట్లా చేస్తే కాదు ఇది అని చెప్పేసి వాళ్ళు కోర్టు మెట్లెక్కారు. అది తప్ప ఏదో అని చెప్పేసి మాత్రం కానే కాదు. ఇద్దరు ఆదివాసీల మధ్య, అంటే భాజపా అభ్యర్థి సోయం బాపురావు, ఇటు తెరాస అభ్యర్థిగా మీరు, మీ ఇద్దరి మధ్య పోటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న రమేష్ రాథోడ్ లబ్ధి పొందారని అనుకుంటారా? మీరేమనుకుంటారు? చాలా ఆశపడతా ఉన్నాడు ఆయన, ఎందుకంటే కానీ ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
మాకు కింది స్థాయి నుంచి మొన్న 99% మా సర్పంచ్లు గెలిచారు. దాంతోపాటు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వ్యక్తికి చేరుకున్నాయి. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిచారు. ప్రభుత్వం ఎందుకంటే ఎవరైనా ఎంత ఎందుకంటే ఇక్కడ ఏదో చీలిపోతే ఏదో జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఆశపడితే వాళ్ళ ఆశలు ఆడే ఆశలు కాక తప్పదు. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు విన్. శాసనసభకు జరిగిన ఎన్నికల తర్వాత అటు రాష్ట్రంలో ఇటు ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి. క్యాబినెట్లో మొన్నటి వరకు స్థానమున్న జోగు రామన్నకు మంత్రి పదవి రాకపోవడం, ఆసిఫాబాద్ నుంచిన కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆత్రం సక్కుని అక్కడ చేర్చుకోవడం, ఇటు కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ జాదవ్ని బోధ నుంచి చేర్చుకోవడం, ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ దాంట్లో చేర్చుకోవడం ద్వారా మీ దగ్గర ఉన్న శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు అయితే తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నాయి. ఆ అసంతృప్తికి జ్వాల ఈ పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపదంటారా? ఏ శాసనసభ్యుడు కూడా అసంతృప్తి జ్వాలలో లేడు. మేమల్లా ఎందుకంటే వాళ్ళు దారబడతా ఉన్నారు మా దగ్గర రావడానికి. చాలామంది ఇప్పటికీ ఇంకా లైన్లో ఉన్నారు. అయినా ఇప్పుడు మా కారు ఫుల్ అయిందని చెప్తా ఉన్నాం. ఎందుకంటే కొంత రాజకీయాల్లో పొలిటికల్ పార్టీలో ఇవి అవసరం. ఎందుకంటే ఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలో గది చేసింది ఇది తప్పదు. ఎందుకంటే ఇటు రావడం అటు పోవడం అనేది తప్పదు కాబట్టి. ఎందుకంటే మేము కూడా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంలో ఒక భాగం. ఏప్రిల్ 11 నాడు జరగనున్న ఎన్నికల్లో మీకు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ ప్రధాన పోటీ లేదా భాజపా పోటీ అనుకుంటున్నారు, ఇద్దట్లో ఎవరు పోటీ అని భావిస్తున్నారు? నాకు ఇద్దరు పోటీ కాదు, నేను అది నాది సపరేటే, వాళ్ళకు వాళ్ళు ఇద్దరు పోటీ తప్ప నేను సపరేటే. ప్రధానంగా కాంగ్రెస్ భాజపా ఒక కొత్త నినాదం తీసుకొచ్చారు, గోడెం నగేష్ ప్రజలకు దగ్గర ఉండే మనిషి కాదు, ఆయనని మరొకసారి గెలిపిస్తే జిల్లా ప్రజలకు కాదు అటు ఆదివాసులకు మిగతా తెగలకు కూడా చీకటి రోజులే అని చెప్పి నినాదం కూడా తీసుకొచ్చారు, దాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు పోటే కాదనుకుంటున్న వీళ్ళిద్దరి నుంచి ఇలాంటి నినాదం వస్తే ఏం చేయబోతున్నారు? ప్రజలు ఏ విధంగా మెప్పిందించాలనుకుంటున్నారు? ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎందుకంటే ఆ ఇద్దరు అభ్యర్థుల యొక్క వాళ్ళ వ్యక్తిత్వాలు ఏ విధంగానే వాళ్ళకి తెలుసు. నేనేంటో జిల్లా ప్రజలకు తెలుసు. ఏ విధంగా హింసిస్తారో హింస పెడతారో కూడా తెలుసు జనానికి. కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలే. ఇది తెరాస అభ్యర్థి గోడెం నగేష్ అంతరంగం. రాగల పార్లమెంట్ ఎన్నికల్లో తన విజయం ఖాయమైపోయిందనే భావన ఆయన వ్యక్తమవుతుంది. ప్రతిపక్షాలే లేకపోతే పోటీ ఎక్కదుందనే అభిప్రాయమూ వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.